are you? I am fine. Very good. Sit down. Thank you, sir. Good morning. Yes, sir. Okay. Yeah. Vikram, meal ekra. Vikram, sir. Vikram, meal ekra. Yes. Anisha, meal ekra. Vikram, meal ekra. Anisha. Yes. How na? Yes. ఎంత దగ్గర చెప్పు ఇంత దగ్గర అంతే చెప్తా ఇంత దగ్గర అని చెప్తావా ఎంత దగ్గర మీకేం తెలుసు ఎంత తెలుసు దగ్గర అని సరే మరి మీరు అందరూ కూడా మీకు సొంత ఇల్లేనా మరి మీ ఇల్లు పెద్ద ఇల్ల చిన్న ఇల్ల ఉన్నారా ఎవరి పెద్ద ఇల్లు मन इलावाली अंटे इंटर हाउस इंट चुत हाउस खाली प्लेस खाली प्लेस दुटू खाली प्लेस अंत माला माला खाली प्लेस चुट मेटो कांपौंड वाल तरवा मल्बी वाल इंटरनेंपौंड मुख्य मन मन स्पेस अंड बाउंड्री आवरण प्रहरी नेवाली इंपॉर्टेंस ఇప్పుడు విక్రమాల ఇల్లు పెద్దదే మన స్కూల్ ఆవరణ పెద్దదే అది అంటే ఇంటిలో ఉన్న ఆవరణ ఎంత పెద్దగా ఉంటే దాని ఖరీదు అంత ఎక్కువ అవునా అనుకో పొలాలు అయితే ఇంటిలో కొలుచుకోమనం ఎకరాలలో కొలుచుకోం అవునా స్థలాలు అయితే గజాలలో కొలుచుకోం దాని గురించి మనం ఎందుకు ఎందుకు ఇది ఎందుకు ఈ పొలాలను నేర్చుకోవటం వల్ల చూడండి उपाधि मन 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 उपयोगी दूरा
अरे वर्जन लगा सुधाम कंचे इक्का ना बोलो ना इजान तो करो पद गीत तरह
పది మిల్లీమీటర్ కలిపి ఒక సెంటీమీటర్ ఈ విధంగా జాన మూర బెత్త పొయ్యి అవి పొయ్యి పొయ్యి ఏమొచ్చాయి వాటి ప్లేస్ లో మిల్లీమీటర్ సెంటీమీటర్ డెసిమీటర్ డెసిమీటర్ మీటర్ కిలోమీటర్ దాని యొక్క అవసరాన్ని బట్టి ఇవ్వాలి. మరి వేటిలో మనం చూద్దాం స్కేల్ ఉన్నాయా స్కేల్ తీయండి ఒకసారి ఇక్కడ రెండు వైపులో కూడా మెజర్మెంట్స్ ఉన్నాయి చూడండి కొలత రెండు వైపులు ఉన్నాయి కదా ఒకవైపు సన్న గీతలు ఉన్నాయా ఆ సన్న గీతలు దగ్గర చూడండి అక్కడ స్టార్టింగ్ దాంచి ఒకటి దాకా ఎన్ని గీతలు ఉన్నాయో లెక్క పెట్టండి స్కేల్స్ తీసి లెక్క పెట్టండి లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర చూసుకో పక్కన వాళ్ళ దగ్గర లెక్క పెట్టు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి కరెక్ట్ గా అన్ని స్కేళ్లలో పదే ఉన్నాయా కమ్ తేడా ఉన్నాయా అన్ని స్కేళ్లలో పదే ఉన్నాయి అవునా గీతం ఉంది కదా దాన్ని ఏమంటారు మిల్లీమీటర్ పది మిల్లీమీటర్ దగ్గర ఒకటి అని రాస్తుందా స్కేల్ మీద ఒకటి అని రాస్తుందా దాన్ని ఏమంటారు సెంటీమీటర్ సిఎం అంటాం మిల్లీమీటర్ ని ఎంఎం అంటాం అదే అంటే పది మిల్లీమీటర్లు ఒక సెంటీమీటర్ అంటాం అంటే చూడండి మరి చిన్న చిన్న కొలతలు కొలవాల్సి వచ్చినప్పుడు మిల్లీమీటర్లు వాడతాం కొద్దిగా పెద్ద కొలతలు కొలవాలంటే సెంటీమీటర్లు వాడతాం అదే అదే విధంగా పది సెంటీమీటర్లు ఒక డెసిమీటర్ పది సెంటీమీటర్లు ఎంత ఒక డెసిమీటర్ అందులో అక్కడ సెంటీమీటర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పద్దా ఉంది చూడండి పద్దాక ఒకటి కానించి పద్దాక ఈ పొడవని డెసిమీటర్ అంట అర్థమైందే సెంటీమీటర్ పెద్దదే డెసిమీటర్ పెద్దదే డెసిమీటర్ పెద్దదే సెంటీమీటర్ పెద్దదా ఇప్పుడు డెసిమీటర్ అంటే ఇంచి దాకా సెంటీమీటర్ అంటే ఇంచిదికే మిల్లీమీటర్ అంటే ఒకటే గీత ఇప్పుడు చెప్పండి డెసిమీటర్ పెద్దదే మిల్లీమీటర్ పెద్దదే ఓకే కదా అదేవిధంగా వంద సెంటీమీటర్లు ఒక మీటరు వంద సెంటీమీటర్లు ఎన్ని మీటర్లు ఇంకా పెద్ద పడవలు కలవాల్సి వచ్చినప్పుడు మీటర్లలో వా ఎప్పుడన్నా మీటర్లలో మీరు ఎప్పుడన్నా పదం విన్నారా పోయారా లేదా ఎప్పుడన్నా ఆదిచ్చారా అప్పుడే మీ బట్టలు దేనితో కొలుస్తారు టేప్ తో కొలుస్తారా టేప్ అంటే ఇదేనా ఇదేనా చూడండి మీరు టేప్ మీద గమనించారో వంద సెంటీమీటర్ల కాడ ఒక మీటర్ అని అంటారు స్కేల్ ఉంటుంది అంత కూడా ఉండదు కదా స్కేల్ అంత కూడా ఉండదు దీని మీటర్లు ఉండవు మీటర్ స్కేల్ లో మీటర్ ఉండదు అదే టేప్ మీద అయితే మీటర్ టేప్ ఇదంతా మీటర్ టేప్ చూడండి టేప్ మీద అందరు చూపిస్తారండి ఇక్కడ ఎంత ఉంది హండ్రెడ్ సెంటీమీటర్స్ ఎంత ఒక మీటర్ ఇది ఒక మీటర్ చూడండి జీరో కానించి ఇగో హండ్రెడ్ ఈ బార్ ఇంత బార్ ఏమంటారు ఏమంటారు మరి సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అయితే ఒక మీటర్ సెంటీమీటర్లు ఇగో ఎక్క పెట్టుకుంటా కింద ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉంది వంద ఎన్ని సెంటీమీటర్లు ఉంది వంద సెంటీమీటర్లు ఉంది దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పండి ఇది మీటరు ఈ మీటర్ అంటే ఎంత మీటర్ అంటే ఎంత మన ఇందాక డెసిమీటర్ అంటే పది సెంటీమీటర్లు ఒక డెసిమీటర్ అన్నా కదా
इगो डेसीमीटर अंटे इदी का ये मोकने डेसीमीटर सेंटीमीटर अंटे इंता इंता सेंटीमीटर मिलीमीटर अंटे ఒక గేతే చూసారు గేతే గేతే మన జంతదాలం ఉంది మిల్లీమీటర్ ఇప్పుడు చెప్పండి మనం మిల్లీమీటర్ సెంటీమీటర్ డెసిమీటర్ మీటర్ దీంట్లో అతి పెద్ద యూనిట్ ఏది మీటర్ అతి చిన్నది సెంటీమీటర్ చిన్నది మిల్లీమీటర్ మిల్లీమీటర్ అర్థమైందా అతి చిన్నది మిల్లీమీటర్ ఇగో ఈ కొలతలతో మనం పొడవుల్ని కొలుస్తాం ఏ కొలతతో కొలుస్తాం ఏ కొలతతో కొలుస్తాం కొలత పేరు చెప్పండి
ఇందులో ఎన్ని సెంటీమీటర్లు ఉంటది? మీ దగ్గర పెద్ద స్కేల్ ఉంది, ఒకసారి చూడండి ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 30. ఇది హాఫ్ మీటర్. 50. ఇక్కడ ఇందాక మీటర్ కంటే ఎక్కువ ఉంది, 100 అయితే మీటర్ అని చెప్పా కదా, ఇందులో చూపించా కదా 100 సెంటీమీటర్లు ఒక మీటర్. మనం కొలవాల్సిన వస్తువును బట్టి ఇంకా టేబుల్ లో ఇంకా పెద్ద టేబుల్ కూడా ఉంటాయి. ఇంకా పెద్ద కొలవాలంటే టేబుల్ వాడతారు, లింకులు అని చెప్పి గొలుసుకోవాలి. ఏం వాడతారు? లింకులు అని చెప్పేసి గొలుసుకోవాలి. 5, 6 అని ఉంది కదా, అంటే 10 గీతలు 1 సెంటీమీటర్ కదా. ఈ స్టార్టింగ్ గీతని మనం కొలవాల్సిన లైన్ దగ్గర పెట్టాలి. అతనే ఈ గీతని ఇక్కడ పెట్టాలి. పెట్టేసి ఈ దీని పొడవు ఎక్కడ కోయిన్సైడ్ అయిందో చూడాలి. ఇగో మీకు కనిపిస్తుందో లేదో, 18 తర్వాత 6 గీతలు వచ్చాయి. 18 తర్వాత ఎన్ని గీతలు వచ్చినాయి? 18 సెంటీమీటర్లు. మళ్ళీ 6 గీతలు ఏమన్నారు? వెరీ గుడ్, 6 మిల్లీమీటర్లు. కొలత ఎక్కడ రాయాలి? ఇది ఎక్కడ పెట్టాలి? స్టార్టింగ్ ఇక్కడ మనం ఏదైతే కొలవాలో దాని చుక్క దగ్గర ఈ స్టార్టింగ్ గీత వచ్చినట్టు కొలవాలి. ఇట్లా పెట్టినాక లాస్ట్ గా ఎన్ని పూర్తి గీతలు అయిపోయినాయో ఈ గీత దాకా మనం చూసుకోవాలి. 18 తర్వాత ఎన్ని వచ్చినాయి నాకు? 6 గీతలు. అంటే ఇది సెంటీమీటర్లు, అదే మిల్లీమీటర్లు. అంటే 18 సెంటీమీటర్ల 6 మిల్లీమీటర్లు. ఇప్పుడు ఇది అర్థమైందే? ప్రాక్టికల్ గా ఒకటి చేద్దాం. ఎందుకంటే అందరికి ఒకటే కొలత ఇట్లా వేరు వేరుగా ఇస్తున్నాయి, ఎవరి ద్వారా ఇండివిజువల్ గా కొలవాలి. కాకపోతే నన్ను అడిగితే ఎట్లా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. అందరికి సేమ్ థింకింగ్ కాదండి, వేరు వేరు ఇస్తున్నా, ఎవరికి కొలత వాళ్ళ కొలవండి. అలా ఈ మధ్యలో గీతలు లెక్క పెట్టుకొని ఎన్ని వచ్చినాయి దాదాపు? 8 గీతలు వచ్చింది. 8 సెంటీమీటర్లు. కొత్త వాళ్ళని కొలుసు రెండు వాళ్ళు కరెక్ట్ చేసే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోండి. రైట్, ఎక్స్చేంజ్ చేసుకోండి. రాని కానీ అమ్మాయిని కానీ అమ్మాయిని కానీ అయ్యాక ఎక్స్చేంజ్ చేసుకోండి. అమ్మాయిలు లేకున్నారు, మీరు ఇది అయిపోయిందా? అమ్మాయి అమ్మాయి అమ్మాయికి హెల్ప్ చేయండి. ఏ తర్వాత ఎంత ఉంది? 2 ఉంది. ఓకే ఓకే. ఏంటి ఇదే? 4 మిల్లీమీటర్లు ఉంది నీకు, అర్థమైందా? 2 మిల్లీమీటర్లు తక్కువ వేసినావు. దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, అర్థమైందా? మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఏం పెరుగుతుంది? స్పీడ్. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి లెక్కలు. అర్థమైందా? అర్థమైందా? లెక్కలు అనుకుంటా ఉండవు, ఖచ్చితంగా ఇంతే అని చెప్పాలి. గట్టిగా మనం కొలిస్తే కరెక్ట్ గా వెదర్లో కరెక్ట్ గా అంతే ఉండాలి, అంత అంత కరెక్ట్ గా కొలవాలి, అంతేనా? ఇప్పుడు అందరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఆయన భూమి బొమ్మ ఇచ్చాడు కింద, బొమ్మ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇలా కొలత ఇచ్చాడు. అతనిగా అయితే ఈ కొలత ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. పొడవులు వెడల్పులు సమానంగా ఉంటే ఏమంటారనుకున్నాం మనం దీన్ని? చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం, అవునా? అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. అదే యాక్చువల్గా ఇంకా మీరు సమంతలోకి వెళ్ళాక ఇంకోటి వస్తుంది, అన్ని భుజాలు సమానంగా ఉండాలి, 90 డిగ్రీలు కోణాలు ఉండాలి. అది ఇప్పుడే రాదు, కోణానికి మనకి కాలేదు కాబట్టి కాదు. అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. దీర్ఘ చతురస్రం అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మ చతురస్రమా దీర్ఘ చతురస్రమా ఫస్ట్ గుర్తుపట్టండి. పొడవలు వెడల్పు ఇచ్చాడా? ఇచ్చాడే లేదా? ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? వెడల్పు ఏమో
పొడవేమొ 40 ఇచ్చారు ఎడల్పేమొ 30 సమానం ఉన్నాయి ఈ రెండు లేవు అంటే చతురస్రమైందా లేదు చతురస్రమైందా దీర్ఘచతురస్రం ఏమైంది దీర్ఘచతురస్రం ఆ అది మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఆ చతురస్రమ దీర్ఘచతురస్రం మరి దీర్ఘచతురస్రం అంటే ఎదురెదురు భుజాలు ఏమైంది సమానం మరి ఇది 40 ఉంటే ఇది ఎంత ఉంటుంది 40 అర్థమైందా మీకు ఇది 40 మరి ఇది 30 ఉంటే ఇది ఎంత 30 అది దీని కోసం ఈ కోతల కోసం ఈ రెండు కోతలు మనం వేయటం కోసం ఆ చతురస్రం దీర్ఘ చతురస్రం మనం గుర్తుపట్టాలి భుజాలు సమానమే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ హెన్స్ ఇట్ ఇస్ ఏ రెక్టాంగిల్ కాబట్టి ఏం చేసాము ఇది 40 కాబట్టి ఇది కూడా 40 ఇది 30 కాబట్టి ఇది కూడా 35 ఓకే ఇప్పుడు ఈ మనది ఇక్కడ మనం వేసాం లెక్కలో ఏదైనా సరే రీజనింగ్ ఉంటది అదనే కారణం లేకుండా ఏం చేయకూడదు మనం లెక్కల్లో ప్రతిదానికి మనం కారణం చెప్పాలి ఇక్కడ ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇది దీర్ఘ చతురస్రం కాబట్టి భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా మనం ఇక్కడ 40 తీసుకున్నాము దీని చదరంగా వేసుకున్నప్పుడు ఇది 30 ఓకేనా అసలు ఉంది 30 30 చూడండి అందరు చూడండి ఇందాక మనం నాలుగు ప్రమాణాలు తీసుకున్నాం మిల్లీమీటర్ సెంటీమీటర్ మూడే గుర్తుంచుకోండి మిల్లీమీటర్ సెంటీమీటర్ మీటర్ అంటే పొలాలు కొలవడానికి ఉపయోగిస్తాం ఇచ్చారా మనం బుక్ లో మన పుస్తకంలో ఎక్కువగా కూడా సెంటీమీటర్లే మనం వాడతాం అందులో ఇప్పుడు మీరు ఏ కొలత పెడితే ఆ కొలత రాయాలి ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఈ నాలుగు కూడి ఎంత వస్తే అంత ఇయ్యాలి ఇప్పుడు మీకు చిన్న హోంవర్క్ ఇస్తున్నా మీరు బొమ్మ చూసి చేయాలి చూడండి ఇది దీర్ఘ చతురస్రమా చతురస్రమా అన్ని రెండు భుజాలు సమానం అన్ని భుజాలు సమానం చేస్తారు ఇక్కడ ఎంత చేయాలి చుట్టుకొత్త ఏం చేయాలి పక్కన వేసుకోండి 15 మీటర్లు 15 మీటర్లు వేసుకుంటారు అది వేసుకోండి